బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ వెళ్లనున్నారు. గుజరాత్ లో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. గాంధీనగర్ లో గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న సదస్సును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. గుజరాత్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఈ సదస్సు తొలి రోజు సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఏపీలో అమలు చేయనున్న సోలార్ విండ్, హైడ్రో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి గురించి వివరిస్తారు. దాంతోపాటు ఈ ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, ప్రాధాన్యత, విధానపరమైన నిర్ణయాలపై కూడా ప్రసంగించనున్నారు. ఇక ఈ సదస్సు సమయంలోనే ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలపై ప్రధానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో వరదల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం ఆర్థికంగా సహకరించాలని చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అమరావతికి 15,000 కోట్ల రుణం, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదించిన డీపీఆర్లో అడ్వాన్స్ నిధుల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుజరాత్లో జరుగుతున్న సదస్సుకైతే హాజరవబోతున్నట్టు తెలుస్తుంది, అలాగే అక్కడ ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఇదే పర్యటనలో ఆల్రెడీ నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ చేరుకున్నారు. మొత్తంగా చూసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమిట్ 2024 సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించబోతున్నారు. అయితే దీంట్లో విదేశాలకు సంబంధించిన ఇన్వెస్టర్స్ ఎంతోమంది దీంట్లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి చంద్రబాబు వెళ్ళి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడుల కోసం, రాష్ట్ర పెట్టుబడుల కోసం ప్రతినిధులతో ఆయన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావడం ద్వారా పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, ఏ రంగాలు పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులు పెట్టే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందిస్తాము అనే అంశాలపై ప్రధానంగా ఈరోజు జరిగే ఈ సదస్సులో చర్చించబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి ప్రధానంగా చంద్రబాబు ఇన్వెస్టర్లకు ఈ సదస్సులో పాల్గొని వారితో ప్రత్యేకంగా ఒక్కొక్కరితో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఒక్కొక్కరితో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు వారితో చర్చించబోతున్నారు. ఇక పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాల గురించి కూడా ప్రధానంగా వారికి సవివరంగా చంద్రబాబు వివరించబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొనబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ప్రజెంట్ ఉన్న సమస్యలు ఏదైతే వరద వల్ల, భారీ వర్షాల వల్ల, వరదలు ఏర్పడడం వల్ల రాష్ట్రానికి ఏర్పడిన నష్టం, ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో కేంద్ర అధికారుల బృందం ఇటు ఆంధ్ర తెలంగాణలో పర్యటించింది. ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పటికే నివేదికను కూడా కేంద్ర హోంశాఖకు శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు. అయితే దానికి సంబంధించి, నష్టానికి సంబంధించి వరద నష్టం ఎంతైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి అనే అంశాలపై కూడా ఈ సదస్సులో పాల్గొన్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు చర్చించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానితో పాటు గతంలో ఏదైతే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలిపారు. మరోవైపు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి, దాని నిర్మాణానికి సంబంధించి కూడా సహకారం అందిస్తామని గత బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిధులకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. దాని తర్వాత కృతజ్ఞత తెలిపేందుకు తర్వాత ఢిల్లీ వచ్చిన సందర్భంలో కేంద్ర హోంమంత్రి కానీ ఇతర మంత్రులు కూడా సీఎం చంద్రబాబు కలిశారు. వారందరూ కృతజ్ఞతలు తెలిపారు. త్వరితగతిన ఏదైతే కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన నిధులు ఏవైతున్నాయో వాటిని విడుదల చేసేందుకు అవకాశం కల్పించాలి. త్వరితగతిన విడుదల చేయడం ద్వారా అమరావతి రాజధాని నిర్మాణం కానీ ఇటు పోలవరం నిర్మాణానికి
సత్వరం పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని కూడా వారందరికీ నివేదికలు సమర్పించారు. దానిలో భాగంగానే ఈరోజు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి, రాష్ట్రానికి గతంలో ప్రకటించిన నిధులు కానీ మరోవైపు ఇప్పుడు వరదల వల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు ఈరోజు జరగబోయే సమావేశంలో చర్చించబోతున్నారు. అంటే ఒకవైపు ఇన్వెస్టర్స్ను రాష్ట్రానికి రావాలని ఆహ్వానించడంతో పాటు రాష్ట్రానికి ఉన్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి తీసుకువెళ్లేందుకు ఈ పర్యటన వినియోగించుకునే విధంగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా ఈరోజు ఈ ఇన్వెస్టర్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొని మరోవైపు వందే భారత్ సంబంధించి తొలే వందే భారత్ మెట్రో రైలును కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించబోతున్నారు. అయితే తొలిసారి ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్లో ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు సొంత రాష్ట్రమైన గుజరాత్కు తొలిసారి నిన్న వెళ్లారు. ఈరోజు కొత్త ప్రాజెక్టులు ఈవెంట్లను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. అంటే 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా వందే భారత్ మెట్రో ట్రైన్స్ ఈ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ మధ్య 2వ దశ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. అహ్మదాబాద్ కచ్ మధ్య కొత్త వందే భారత్ రైలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. అంటే ఈ ఇన్వెస్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొనడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్స్కు ఉన్న అవకాశాలు, ఒకవేళ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టడానికి వస్తే వారికి త్వరితగతిన ఏ విధంగా పనులు పూర్తి చేసి అంటే భూములు కేటాయించడంలో కానీ ఆ ప్రాజెక్టు పూర్తి చే ప్రాజెక్టుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చడం, ఏ విధంగా సమకూర్చుతాము, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది అనే దాని అంశాలపై కూడా ఇన్వెస్టర్లను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులపైన, వరద నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు నిధులు విడుదల చేయాలి అనే అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకుని వెళ్ళబోతున్నారు. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.